హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో మా బన్నుకి ఈరోజు గుండు చేపిస్తున్నాము. ఫుల్ బిజీ ఉన్నాడు, చూడండి. అందరు పిలుస్తున్నా కూడా అక్కడ బియ్యమును కుడకలు ఇచ్చాము. సో వాటితోనే ఆడుతూ ఉన్నాడు. గుండు చేసేటప్పుడు అస్సలు ఏడవలేడండి, సైలెంట్గా కూర్చున్నాడు. సో అక్కడ వాళ్ళు గుండు చేసే అతను ఉన్నాడు కదా, తన పేరు నారాయణ అండి. తను మాకు వంశపారపర్యంగా మా డాడీకి చేశాడు, తర్వాత మా అన్నయ్యకి, ఇప్పుడు అన్నయ్య కొడుకుకి కూడా. సో మా అత్తమ్మ వాళ్ళ పిల్లలకి అందరికీ తనే చేశాడు అన్నట్టు, వంశపారపర్యంగా వస్తున్న అతను. సో ఇక్కడనైతే చాలా మంచిగా మర్దన చేస్తున్నారు, చూడండి. సప్పుడు వేస్తాడు మీకు కావాల్సి. నారాయణ అదృష్టం అంతే, తండ్రి కొడుకు మారడానికి ముగ్గురు. సో ఇక్కడ ఇంత సైలెంట్గా కూర్చుంటాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ కొంచెమైనా ఏడుస్తారు పిల్లలు అన్నాక, కానీ ఇక్కడ వాడు మాత్రం అసలే. అక్కడ గుళ్ళో కూడా గుండు చేసే అప్పుడు కూడా అసలు ఏడవలేడండి. ఫోన్ ఇస్తే ఫోన్ అక్కడ మొత్తం ఫోను ఏ అసలు కొంచెం కూడా సౌండ్ రాలేదన్నమాట. సో ఇక్కడైతే బియ్యం ఇచ్చేస్తే వాడు దాంతోపాటు ఆడుకుంటున్నాడు. నిజంగా అసలు నాకు తెలిసి అయితే గుండు చేపించే అప్పుడు ఇంత సైలెంట్గా ఉండే బాబు కానీ పాప కానీ నేను ఇప్పటివరకు చూడలేదు. మీరు కూడా చూసారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాప మాత్రం తిరుపతిలో గుండు చేపిస్తే ఇక్కడ హైదరాబాద్ వరకు వినిపించిందేమో, అంత ఏడ్చింది అసలు. అంటే బేసిక్గా మనకి పిల్లలకి ఎలా అంటే, పిల్లల్ని గట్టిగా దొరకబడితే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అవుతుంది. అంటే మనం గట్టిగా పట్టుకోకుండా ఉంటే వాళ్ళకు భయం అనేది ఉండదు నాకు ఏం చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు చెవులు కుట్టిస్తున్నామండి. సో పాపం చాలా ఏడ్చేసిండు. వాళ్ళ స్కిన్ ఎంత ఉంటుందంటే చాలా స్మూత్ ఉంటుంది కదా, సో చాలా ఏడ్చేసిండు. మళ్ళీ అవి రింగులు కూడా షార్ప్ లేవన్నమాట. చాలా అసలు చాలా టైం పట్టింది. ఎంత ఏడ్చిండు, మాకు చేయనప్పుడు కూడా రింగ్స్ అసలు షార్ప్ లేకుండా సేమ్ అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉండేవి, ఫుల్ ఏడ్చిండు అన్నట్టు. సో ఇది అయిపోయిన తర్వాత మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము, అది కూడా నేను వీడియో చూపిస్తాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏం కాదు, ఏం కడతలేదు.